థ్యాంక్ యూ ఇప్పుడు మన ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గారు మాట్లాడతారు వేణుగారు వేణుగారు స్టార్టింగ్లో మీరు మాట్లాడే కొన్ని పాయింట్స్ కొంతమంది జాతకాలు అవి వింటుంటుంటే కామెడీగానే అనిపించేది తర్వాత తర్వాత ఈ ఆరేడు సంవత్సరాల్లో మీరే సెలబ్రిటీగా మారిపోయారు సో మీరు జనాలని జాతకాల పేరుతో సెలబ్రిటీస్కి అంటే పది జ్యోతిష్ జాతకాలు చెప్పి దాంట్లో ఒకటి కరెక్ట్ అయితే నేను ఇది కరెక్ట్ చేస్తాను అని చెప్పేసి అసలు చాలామంది ఇంగ్ అమ్మాయిలతోటి మీరు పూజలు చేయిస్తున్నారు అసలు మీ పట్ల ఇప్పటి వరకు ఏ చట్టాలు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం యాజ్ అ జర్నలిస్ట్గా సో అదొక అయితే అవుతే వాణి గారికి మంచి గుర్తింపు మంచి పేరు అసలు ఆవిడ వా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమె ఒక పేరు ఉంది సో వీణా గారు మీరు వీణావాణిగా మాట్లాడగదలుచుకున్నారా వేణుస్వామి భార్యగా మాట్లాడదలుచుకున్నారా అదొకటి మీరు క్లారిటీగా తెలుసుకోండి ఎందుకు అంటే వేణు వే ఈయన చేసే మాటలు ఈయన చేసే జాతకాల వల్ల చాలా మంది నష్టపోయారు బాధితులు అయ్యారు మీకు అర్థం కాదా మీరే చాలా కేస్ స్టడీస్ చూస్తున్నారు కదా మీరు ఈ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే నేను జర్నలిస్ట్ని నేను ఒక జర్నలిస్ట్ని కదా మీరు మా పట్ల చూస్తున్నారు సొసైటీ పట్ల చూడట్లేదు సొసైటీ పట్ల కూడా చూస్తున్నారండి అది మీకు అర్థం కావట్లేదు మీ పట్ల చూస్తున్నారు అంటే మీ బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి ఈరోజు మీరు వచ్చి బయటకు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు యాజ్ అ జర్నలిస్ట్గా మాకు రైట్స్ ఉంటాయి మేము ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాము ఈవెన్ మూర్తి గారు కానీ ఎవరు కానీ ఎవిడెన్స్ ఉంటేనే ఆ ఎవిడెన్స్ని బట్టి టెలికాస్ట్ చేస్తారు ఇప్పుడు మీరు చేసిన వాయిస్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది మీరు రిలీజ్ చేశారు ఈవెన్ మీకు ఆ రిలీజ్ చేసింది వాస్తవం అంటే మీరు పిఎస్లో తేల్చుకోండి డిపార్ట్మెంట్లో మాట్లాడుకోండి అది కూడా కాదు ఇది మీరు ఫేక్ ఆడియోని మీరు క్రియేట్ చేశారా అది ఒరిజినలా అనేది మీరు ఎక్కడైనా తేల్చుకోవచ్చు లేకపోతే ఆప్షన్ కూడా మాకే ఇచ్చేయచ్చు ఎందుకంటే తెలంగాణ ఫ్యాక్ట్ చెక్కర్ అసోసియేషన్ ఉంది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంది దాంట్లో ఎవరు ఆడియో రికార్డ్ చేశారు ఎవరు ఆ పర్సన్ అనేది మేము కూడా క్లారిటీగా తెలుసుకుంటాం అండ్ అది కూడా కాదు అని అంటే మీరు ఒక ఆడియో అంత ఏడ్చుకుంటూ పెట్టారమ్మా మీరు ఒక ఆడపిల్లగా అంత ఏడ్చుకుంటూ పెట్టారు ఆడపిల్లగా మీరు పెట్టినప్పుడు మీరు ఎవరిని నిందిస్తున్నారు మీ భర్త ఎవరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు బిజినెస్ పరంగా వంద ఆరోపణలు వస్తే లైట్ తీసుకుంటారు ఒక పేరు ప్రతిష్ట ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకున్న గుడ్ విల్ ని మీరెవరు బ్యాడ్ చేయడానికి విడిపోతారు అని చెప్పడానికి మీ హస్బెండ్కి ఎంత రైట్స్ మీరు మీరు మనుషులే కదా సొసైటీలో మీరు కూడా అందరికి ఉండే రైట్స్ మీకు ఉంటాయి ఉమెన్ హుమన్ రైట్స్ గా మీకెట్లుంటాయి మాకు అలాగే ఉంటాయి మరి ఒకరిని ఒకరిని కించపరుస్తేనే కేసులు పెట్టుకున్న రోజులు ఇవి ఎంట్రా అంటేనే కేసులు పెట్టుకునే రోజులు ఇవి అలాంటి ఈ ఈ టైంలో మీరు ఒక జీవితాలనే నాశనం చేయడానికి మీ ఆయన మొత్తం సొసైటీలో ఒక చీడ మారాడు అలాంటి అలాంటి పర్సన్ని నీ ఒక మీడియాలో వర్క్ చేశానన్నావు కొన్ని ప్రోగ్రామ్స్ చేశానన్నావు ప్రోగ్రామ్స్లో ప్రొడక్షన్లో నీకు అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ చేస్తే నువ్వు యాంకరింగ్ చేసావు మరి వెనకాల జర్నలిస్ట్ కష్టాలు ఎలా ఉంటాయమ్మా ఒక జర్నలిస్ట్ పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడితే ఒక ఐటెం వేస్తాడు విలాసవంతంగా ట్రిప్పులు ఎంజాయ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్తో కూడుకున్న ఫామ్ హౌస్లు ఉండవు నెల జీతంతో పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడతారు అంటే వాళ్ళు ప్రశ్నిస్తే బెదిరింపులక మీరు అన్నారు కదా వితౌట్ ఎవిడెన్స్ మీరు ఆడియో రిలీజ్ చేసేసి ప్రేమ కానీ రాంబాబు కానీ అండ్ మూర్తి గారు కానీ విజువల్స్లో ఉన్నాయి అక్కడ అమర్ అనే పర్సన్ ఐడెంటిటీ కార్డు మీరు మెన్షన్ చేయాల్సింది అక్కడ ఐడెంటిటీ కార్డు కూడా లేదు ఏం లేనప్పుడు మీ సొంతంగా మీ డిజిటల్ దాంట్లో మీరు అలా వేయడం తప్పు కదా ఒక మాట మిమ్మల్ని అంటే తప్పు వచ్చేసింది మీరు ప్రపంచాన్ని ఈవెన్ అంబానీ ఫ్యామిలీని కూడా మీకు కొంచెం మర్యాద తక్కువ వస్తే వాళ్ళని కూడా మీరు మాకు ఇలా మర్యాద తగ్గి తగ్గిందని చెప్పి మీరు తెప్పిపొల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అక్కడ మీ వరకు ఒకలాగా సొసైటీ అంతా అంటే మీ కాళ్ళ దగ్గర మీరేమనుకుంటా లాగా కేవలం జ్యోతిష్యం పేరుతో మీరు చేస్తుంది దందా కాదా మరి వీణావాణి గారు మీకు ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది కదా మరి మీ భర్త ఒక అమ్మాయిని సమంతానే కావచ్చు రకుల్నే కావచ్చు అందరిని అన్నారు మరి అదే భర్త మీ జాతకం గురించి చెప్పించుకోండి మరి మీరు ఉంటారా ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉంటారు అలా ఎవరైనా ఏ సోషల్ మీడియా అనైనా మీ గురించి చేశారా ఎందుకు ఇతర ఆడవాళ్ళే కానీ జర్నలిజం మీడియా రంగానే మీరు బురద చల్లుతున్నారు మాలాంటి వాళ్ళం కనీసం ఉండడానికి నీడలేని వాళ్ళం కూడా ఉన్నామమ్మా జర్నలిస్ట్ సంస్థలో చాలా మంది కష్టపడుతున్నారు విత్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు ఆరోపణలు చేస్తారు మాట్లాడతారు మీరు ఏదో ఎస్కేప్ అవ్వడానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కోసం అవతల వాళ్ళపైన నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు నిందలు కదా మేము పోరాడడానికి మేము రెడీ ఉన్నాం మరి మీరు రెడీ ఉన్నారా ఇప్పుడు ఆ ఆడియో రిలీజ్ ఎవరైతే ఉన్నారో అమర్ అనే పర్సన్ సంస్థలో కానీ ఎక్కడ పనిచేయట్లేదు ఆ పర్సన్ లేని పర్సన్ని ఆడియో ఎలా వస్తుంది ఇప్పుడు మీరు చేసినట్టు అట్లా ఫేక్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది మాకు అవన్నీ అవసరం లేవు చట్టం ఉంది లీగల్ ఉంది మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈవెన్ బెదిరింపులకు వాళ్ళు పాల్పడిన యూ హ్యావ్ ఎనీ ఆల్ రైట్స్ మీకు ఉన్నాయి మీరు ఉమెన్ కమిషన్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి అండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి లీగల్ వెళ్ళండి ఇన్ని ఉన్నాయి మీకు తెలీదా లీగల్ టర్మ్స్ తెలీదా డిజిటల్ మీడియాలో ఉన్నప్పుడు ఒకరు వ్యక్తిగత జీవితం పైన అసలు ఇవ్వడం కూడా తప్పే డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవ్వచ్చు ఇవ్వద్దు డిఫర్మేషన్ కేసు పడుతుంది మీ భర్త పైన ఎన్ని డిఫర్మేషన్ కేసులు పడాలి అంటే ఈ బిజీ లైఫ్లో వీళ్ళు ఉంటారు అని చెప్పి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే వన్స్ ఇప్పుడు ఇన్ని రోజులు మీకు నచ్చినట్టు చేశారు ఇప్పుడు అందరూ ఒక టీంగా ఫామ్ అయ్యారు ఫామ్ అయినప్పుడు ఆయన ఆయన చూసుకుంటాడు మీకెందుకమ్మా మీ సెలబ్రిటీ మీ మ్యూజిక్ వరల్డ్ మరి జాతకాల విషయంలో మీ పాత్ర ఉంది అని ముందు నుంచి మరి మీ డిజిటల్ దాంట్లో కూడా మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు కదా అసలు చాలా మందికి వేణుస్వామి గారి భార్య అనేది ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసింది మీకున్న గుర్తింపు అది సో మీ ఉన్న గుర్తింపుని మీ భర్తకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఒక మాట అన్నారు జర్నలిస్ట్ అని చెప్పి ఆ జర్నలిస్ట్ అనేది చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూస్ చేసి అన్ని రకాలుగా మీరు కష్టపడ్డారు కదా మీకు తెలీదా జర్నలిస్టులు ఎవిడెన్స్లు ఉంటేనే మాట్లాడతారు లేకపోతే మాట్లాడరని మీకు అన్ని రైట్స్ ఉన్నాయి ఇప్పుడు మూర్తి గారు కానీ మీరు ఇన్ని అంటున్నారు కదా ఆరోపణలు అసలు ప్రేమ గారు ఎక్కడ ఉన్నారు నెదర్లాండ్స్ ఎక్కడో ఎక్కడో ఉన్నారు ఆవిడ జూబ్లీ హిల్స్ దగ్గరకు వచ్చింది రాజేష్ ఇవన్నీ కల్పితాలు అసలు ఆవిడ ఇక్కడ ఉన్నది అవన్నీ ప్రూఫ్స్ చూపించండి మేము మీ తరపున పోరాడతాం లేదు అంటే మీరు అన్నదానికి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి చట్టపరంగా మీ పైన ఎలాంటి అలిగేషన్స్ వచ్చినా ఈవెన్ మీ ఫ్యాన్స్ చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు అన్ని కేసెస్ మీ అన్ని కేసెస్ బుక్ చేయాలి ఈ దీని తరపున జర్నలిస్ట్ యూనియనే కాదు ప్రెస్ క్లబ్ తరఫున మేము కూడా పోరాటం చేయడానికి రెడీ థ్యాంక్ యూ